పెద్దపల్లి వ్యాపార మార్కెట్ యార్డులో గత 35 రోజులుగా కొనసాగుతున్న కేంద్రంలో శుక్రవారం రోజున ధాన్యం కొనుగోలు ముగిసాయి. ఈ సందర్భంగా వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ శంకర్ నాయక్, ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పుద్విరాజులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. పెద్దపల్లి వ్యాపార మార్కెట్ కమిటీ యార్డులో గత 35 రోజులుగా కొనసాగిన కేంద్రంలో శుక్రవారం రోజున ధాన్యం కొనుగోలు ముగిసాయి. ఈ సందర్భంగా వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ శంకర్ నాయక్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ 14 గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని వ్యాపార మార్కెట్ కమిటీ కేంద్రానికి తరలించి ధాన్యాన్ని విక్రయించారని, తమ ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్ ఎంతో కష్టపడి రైతులకు సేవలు అందించారని, ఈ సందర్భంగా కార్యదర్శిని అభినందిస్తున్నానని తెలిపారు. రైతులకు తమ ధాన్యం డబ్బుల్ని ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. కేంద్రం విజయవంతంగా కొనసాగేందుకు సహకరించిన తమ ఉన్నత శ్రేణి కార్యదర్శికి, పాలకవర్గ సభ్యులకు, సిబ్బందికి, రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. వ్యాపార మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పెద్దపల్లి వ్యాపార మార్కెట్ కమిటీ యార్డులోని కేంద్రంలో గత 35 రోజులుగా కొనసాగిన ధాన్యం కొనుగోళ్లు శుక్రవారంతో ముగిశాయని, ఇంతవరకు 190 మంది రైతుల నుంచి 12,500 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి కేటాయించబడిన రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని, రైతులకు తమ ధాన్యం డబ్బుల్ని ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో కేంద్రం విజయవంతంగా కొనసాగేందుకు సహకరించిన జిల్లా అధికారులకు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గానికి, హమాలీ కార్మికులకు, ఏఎంసీ కార్మికులకు, రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పెద్దపల్లి ఆధ్వర్యంలోని రెండు మండలాలు అనగా పెద్దపల్లి, ఓదెల రైతులకు అందరికీ నమస్కారాలు. ఈ రబీ సీజన్లో మార్కెట్ యార్డులో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాన్ని వచ్చిన రైతులు, ప్రతి రైతు తమ సరుకులను మార్కెట్ యార్డులో ఆరబెట్టుకొని ప్యాడీ క్లీన్ క్లీన్ చేసుకున్న తర్వాతనే ప్రతి గింజ, ప్రతి బస్తా రైస్ మిల్లులకు తరలించడం జరిగింది. ఇందుకు కానీ ప్రతి రైతు సోదరుడు మార్కెట్ కమిటీకి సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షం నుండి కానీ గాలి నుండి కానీ కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా సంబంధిత రైస్ మిల్లకు పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి రైతు సోదరుకుని మార్కెట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మాకు సహకరిస్తే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నష్టపోకుండా మార్కెట్ కమిటీ తగు సకల సదుపాయాలు కల్పిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము ఈ సీజన్లు గత ఏప్రిల్ 25/4/2022 ప్రారంభమై ఈరోజు వరకు జరిగిన క్రయ విక్రయాలు పరిశీలిస్తే దాదాపు 12,500 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతుల నుండి సేకరించడం జరిగింది. ఇందుకు గాను 190 మంది రైతు సోదరులు మార్కెట్ యార్డు తీసుకొచ్చి అమ్ముకున్నారు. కాబట్టి నాణ్యత ప్రమాణాలు అనుసరించి మార్కెట్ క్రయ విక్రయాలు జరిగింది. కాబట్టి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అనగా జిల్లా యంత్రాంగానికి, మార్కెట్ పాలకవర్గానికి, మరియు సహకరించిన మార్కెట్ హమాలి సోదరులు, శ్రీపర్ సోదరులకు, మరి మా సిబ్బందికి అందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సత్వరంగా పూర్తి చేసి మాకు సహకరించినారు. కాబట్టి అందరికీ మార్కెట్ కమిటీ పక్షాన, మార్కెట్ కమిటీ యాప్ చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ ప్రతి ఒక్కరూ రైస్ మిల్లే కానివ్వండి, ధాన్యాన్ని తొందరగా డంపింగ్ చేసుకోవడానికి కూడా సహకరించారు అందరూ. కాబట్టి అందరికీ మార్కెట్ కమిటీ తరపున యొక్క మరి వచ్చి మంచిగా ఆరగట్టుకుంటా, మంచిగా గాడితో పట్టుకుంటా, క్లీన్ చేసి మంచిగా ఇబ్బంది లేకుండా లోడ్ చేయడం జరిగింది. ఇది మంచి ఎవరికి ఇబ్బంది లేకుండా లోడ్ చేసుకుంటే మంచిది. ఇవాళ కూడా డబ్బులు కూడా ఒక 3-4 రోజుల వరకు అలా అకౌంట్లో జమ అవుతుంది. ఇది మంచిగా మా మార్కెట్ తరఫున మా చైర్మన్లు కానీ, మా పాలకవర్గం కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు. మా సెక్రటరీ సార్ కూడా ఎంతో కష్టపడి మైనకు ఇద్దు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ రైతులకు మంచిగా దగ్గర ఉండి చూసుకున్నాం.